Praise the Lord. Rabbi today, Professor Kyle and Daniel. Yesu Vagravada Dagi Dagi Naki Naki Sancharinche Vada Yesu Vagravada Dagi Dagi Naki Naki Sancharinche Vada Yesu Prabhuvaru दागी दागी नक्की नक्की संचरिंचेवाडु आयन ओक वग्रवादी अनि करुणाकर सुगुण मात्लाडुता उन्नाडु अदि एंतवरकु वास्तवमो मन ई रोजु परिशीलन चेयबोतुन्नाम अद्भुतमैन विषयालु बैबिल सब्जेक्ट थियोलॉजिकल कादु गनि हिस्टारिकल హిస్టారికల్ ఈవెంట్స్ అనేకమైనవి ఈరోజు నేను తీసుకొని వస్తున్నాను. జాగ్రత్తగా ఆలకించాలని మనవి చేస్తున్నాను. యేసు ప్రభువారు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ పాలస్తీనా దేశమంతటా సంచరించి 3.5 సంవత్సరాలలో 25 లక్షల మందిని తన అనుచరులుగా ఆయన చేసుకున్నాడు. అప్పుడు యూదుల యొక్క జనాభా 53 లక్షలు. ఈ 53 లక్షల్లో 25 లక్షల మంది యేసు ప్రభు యొక్క అనుచరులే. ఈ 25 లక్షల మంది వీరోచితముగా పోరాడగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వారు. గలిలయులు 20 లక్షల మంది వీరిలో అత్యంత శక్తి సామర్థ్యము కలిగిన అంటే గ్లాడియేటర్స్తో సమానమైన శక్తి కలిగిన వారు. 100,000 మంది గలిలయులు రోమా పరిపాలనలో సైనికులుగా పనిచేస్తున్నారు. సైనికులుగా మిలిటరీ ఆఫీసర్స్గా కూడా పనిచేస్తూ ఉన్నారు 100,000 మంది. యేసు ప్రభు శిష్యులు 3 వర్గాలుగా ఉన్నారు. 3 వర్గాలకు చెందినవారు. ఏంటా 3 వర్గాలు అంటే, మొదటి వర్గం జాలర్లు, పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఈ 4 కూడా జాలర్లు. 2వ వర్గం జాబ్ వర్కర్స్, వీళ్ళెవరు అంటే వ్యాపారస్తులు లేక ఉద్యోగస్తులు. ఎవరు వీళ్ళు? ఫిలిప్పు, బర్తలోమై, మత్తై. బర్తలోమై అంటే నతానయేలు, బర్ అంటే కుమారుడు, తల్మై, తల్మై యొక్క కుమారుడు నతానయేలు, మత్తయి, థామస్, ఈ 4 కూడా జాబ్ వర్కర్స్. 3వ వర్గానికి చెందినవారు జెలోటియన్స్ అంటారు వీళ్ళని, అంటే జలోతేనీయులు అని తెలుగులో అంటూ ఉంటారు. జలోతేనీయులు అంటే అర్థం ఏంటంటే విప్లవకారులు, ఉగ్రవాదులు అనే అర్థం వస్తుంది అన్నమాట. ఎవరు వాళ్ళు అంటే అల్ఫై కుమారుడైన యాకోబు, తద్దయి అనబడిన లెబ్బయి, కనానీయుడైన సిమోను, యూదా, ఇస్ ఖరియోత్. ఖరియోత్ అంటే గ్రామము అని అర్థం. ఇస్ అంటే ఆదామునే హీబ్రూలో ఇస్ అని పిలుస్తారు. ఇస్ అనే గ్రామానికి చెందిన యూదా. ఈ విధంగా 12 మంది యేసు ప్రభు యొక్క శిష్యులు. వీరిని అపోస్తలులు అని పిలుస్తారు. అయితే యేసు ప్రభు కాలంలో 6,000 మందికి యూదా అన్న పేరుంది. యూదా అన్న పేరు 6,000 మందికి ఉంది. అయితే ఈ జెలోటియన్స్లో ఈ 4 జెలోటియన్స్ కదా, ఈ 4 కూడా బరబ్బా శిష్యులుగా ఉండి, ఒకడు భయంకరమైన ఉగ్రవాదు ఉన్నాడుగా బరబ్బా అనేవాడు, ఈ బరబ్బా యొక్క శిష్యులుగా ఉండి యేసు బోధనలకు ప్రభావితులై వచ్చి
యేసు ప్రభు యొక్క శిష్యత్వంలో చేరిన వారు ఈ నలుగురు. నేను ఇంకొక మాట చెప్తాను కరుణ, బ్రిటిష్ వారి యొక్క దృష్టికి, బ్రిటిష్ వారు 400 సంవత్సరాలు పరిపాలించారు కదా మన దేశాన్ని, బ్రిటిష్ వారి యొక్క దృష్టికి సుభాష్ చంద్రబోస్, తెలుసా సుభాష్ చంద్రబోస్, ఇలా షెల్యూట్ కొట్టి అక్కడక్కడ మిలిటరీ డ్రెస్ వేసుకొని కొన్ని విగ్రహాలు నువ్వు చూస్తూ ఉంటావు, ఆయన సుభాష్ చంద్రబోస్. భగత్ సింగ్, రెండో ఆయన భగత్ సింగ్, ఇంకొక ఆయన అల్లూరి సీతారామరాజు, బాణాలు వేసుకొని ఉంటాడు ఆయన, బాణాలు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఆయన ఊరు, కానీ రంపచోడవరం ప్రాంతంలో ఆయన ఒక విప్లవకారుడిగా యూదుల్ బ్రిటిష్ వారి మీద తిరగబడ్డాడు. ఇంకొక ఆయన వీరపాండ్య కట్టబ్రహ్మణ, ఈయన తమిళియన్, వీరపాండ్య కట్టబ్రహ్మణ. ఇలా చెప్పుకుంటూ పెడితే చాలామంది ఉంటారు విప్లవకారులు, వీళ్ళందరూ బ్రిటిష్ వారి యొక్క వారి యొక్క దృష్టిలో వీళ్ళందరూ కూడా ఉగ్రవాదులే. అర్థమవుతుందిగా, ఉగ్రవాదులే. ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్కి ఎవడైతే వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులే. మన ప్రజాస్వామ్య దేశం కనుక అటువంటి ఏమీ కనపడవు, కానీ కమ్యూనిస్టు దేశాల్లో ఆ యొక్క పరిపాలకులు ప్రెసిడెంట్ కానివ్వండి లేకపోతే గ్లాడియేటర్స్ డిక్టేటర్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి పరిపాలించే ఆ వ్యక్తికి విరోధంగా పనిచేస్తే వాడు ఉగ్రవాది కింద లెక్క. అందుకే బ్రిటిష్ సైన్యం సుభాష్ చంద్రబోస్ విమానం కూలిపోయి ఎక్కడో చచ్చిపోయి ఉంటారు. అయితే బ్రతికి ఉండగా ఆయనని సజీవంగా మీకు అప్పగిస్తాను అని గాంధీ గారు బ్రిటిష్ వారితో ఒక అగ్రిమెంట్ చేశారు. ఇప్పటికీ ఉంది, ఇప్పటికైనా సరే బ్రతికి ఉంటే ఆయన్ని పట్టుకొని బ్రిటిష్ గవర్నమెంట్కి అప్పచెప్పాలి అన్న షరతు ఉంది. ఆ షరతు మీద గాంధీ గారు సంతకం పెట్టాడు. అందుచేత వీళ్ళందరూ కూడా ఉగ్రవాదులే. అందుకనే వీరిని బ్రిటిష్ గవర్నమెంటు కాల్చి చంపింది. ఏది అల్లూరి సీతారామరాజుని, వీరపాండ్య కట్టబ్రహ్మను, వీళ్ళిద్దరిని కూడా కాల్చి చంపేసింది. ఆ భగత్ సింగ్నేమో ఉరి తీశారు, ఉరి శిక్ష. సుభాష్ చంద్రబోస్ గారేమో విమానం వెళ్తూ ఉంటే విమానం ఎక్కడో కూలిపోయిందో ఏమైపోయిందో మిస్ అయిపోయాడు ఆయన, ఇక అదేమీ తెలియరాలేదు. ఆ దినాలలో యేసుక్రీస్తు వారు గలిలయకు, ఎరుషలేముకు రాజు అవ్వాలంటే 25 లక్షల మంది జనాభా ఆయన అనుచరులు ఆయన వైపు ఉన్నారు. యుద్ధం చేయడానికి బరబ్బా సైన్యం ఉంది. యేసుకి ఈ బలం సరిపోతుంది. గలిలయకు కానీ ఎరుషలేముకు కానీ రాజు అవ్వడానికి ఈ బలం సరిపోతుంది. అయితే పదునైన ఆయుధాలు కావాలి వాళ్ళకి. ఆ ఆయుధాలని వాళ్ళు సమకూర్చుకోవాలి, తిరగబడాలి. ప్రభుత్వం మీద, రోమ ప్రభుత్వం మీద తిరగబడాలి అంటే పదునైన ఆయుధాలు సమకూర్చుకొని గుర్రాల మీద వస్తున్న వారిని సడన్గా అటాక్ చేసి గెరిల్లా టైప్ అన్నమాట, ఇంకా అటాక్ చేసి ఆ విధంగా వాళ్ళని ఓడించి వారి దగ్గర ఆయుధాలు లాక్కొని ఆ గవర్నమెంట్ని కూడా పడగొట్టి యేసు ప్రభుని రాజుగా చేయవచ్చు, లేదా సీజర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి మాకింత బలం ఉంది గనుక యేసుక్రీస్తుని రాజుగా చెయ్యండి అని ఆయన తరపున ఒక 4 రోమ్కి వెళ్ళి సీజర్ చక్రవర్తికి చెప్తే ఆయన వచ్చి పరిశీలన చేసి ఈయన రాజుగా చేసే అర్హతలు కూడా యేసు ప్రభులో ఉన్నాయి. గనుక యేసు ప్రభుని అనమాట యేసు ప్రభు తన మనస్సును ఉగ్రవాదం వైపు మళ్ళించకుండా, ఉగ్రవాదం వైపు తిరగకుండా, ఆయన క్షత్రియుడు, ఈయన యేసు ప్రభు క్షత్రియ గోత్రానికి చెందినవాడు అయినప్పటికీ కూడా శాంతి సమాధానకర్తగా తాను మరణించుటకు వచ్చానని
224 సార్లు యేసు ప్రభు తన అనుచరులకి చెప్పారు, నువ్వు ఎందుకు వచ్చావయ్యా అంటే నేను చనిపోవడానికే వచ్చా నేను అని చెప్పారు సైనికులకు. లేదా ఎవరికో కనబడకుండా దాగవలసిన అవసరత లేక పారిపోవలసిన అవసరత యేసు ప్రభుకి లేనే లేదు. యేసు ప్రభు వారు ఏమన్నారంటే తన శిష్యులతో, నేను పోరాటానికి సై అంటే నా తండ్రి నా తరపున పోరాడడానికి నేను తండ్రిని అడిగితే వేడుకుంటే ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడని నీవు అనుకొనుచున్నావా అని పేతురు గారితో చెప్పాడు. ఈ రిఫరెన్స్ మత్తయి సువార్త 26:52-53 వచనాల్లో వ్రాయబడి ఉంది. నేను వేడుకుంటే నా తండ్రి 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని పంపించడని, అంటే దూతలను పంపించడని నువ్వు అనుకుంటున్నావా? సేనా వ్యూహమునకు 6,000 చొప్పున 12 సేనా వ్యూహములు అంటే 72,000 మంది. 76,000 మంది సైన్యం. ఏ సైన్యం? మానవ సైన్యం కాదు, దూతల సైన్యం. అది దూతల సైన్యం అంటే వాళ్ళకి ఎంత పవర్ ఉంటుంది అంటే ఒక్క దూత కొన్ని లక్షల మందిని చంపేయగలిగిన శక్తి సామర్థ్యములు కలిగిన వాడు. వాళ్ళకి ఏ విధమైన ఆయుధాలు లేకుండా కానీ వారి యొక్క నోటితోనే ధ్వంసం చేసేస్తారు. యేసు ప్రభు ఇంకో మాట చెప్పారు, ఏమన్నారంటే ఆ కింద వరుసకు వచ్చేసరికి కింద వరుసలో ఏమన్నారంటే యేసు ప్రభు వారు, కత్తి పట్టుకుని వాడు కత్తితోనే నాశనమగును, కత్తితోనే మరణిస్తాడు అని చెప్పారు యేసు ప్రభు వారు. కరుణ, ఒక యూదునికి ఎంతటి ధైర్య సాహసాలు ఉంటాయో ఇప్పటికే నీకు ఇజ్రాయెల్ సైన్యాన్ని వారి యొక్క టెక్నాలజీని చూసి నీకు అర్థమైపోయి ఉండాలి. నీకు అర్థమైపోయి ఉండాలి ఇజ్రాయెల్ని సైన్యాన్ని చూసినా, వారు వాడే టెక్నాలజీ చూసినా, ఒక యూదుడికి ఎంత పవర్ ఉంటుందో నీకు అర్థమైపోవాలి. ఒకేసారి జాగ్రత్త కలిగించు, నీకే పెట్టే ఈ వీడియో, ఒకేసారి 10 దేశాలను ఎదుర్కొనే శక్తి ఇజ్రాయెల్కి ఉంది, అంటే యూదుడికి ఉంది. ఇంకో మాట చెప్పనా, ఇజ్రాయెల్ మన మగ దిక్కు. జాగ్రత్త కలిగించు. ఎస్తే ధనరాజు గారు చెప్పారు కదా మగ దిక్కు అంటే అర్థం ఏంటో అనేది, ఇజ్రాయెల్ మన మగ దిక్కు. చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ యుద్ధం వస్తే మనలను కాపాడే ఒకే ఒక వెపన్ అంటే ఒకే ఒక ఆయుధం ఇజ్రాయెల్ అని జ్ఞాపకం చేసుకో. మీకు ప్రపంచ చరిత్ర తెలియదు. అసలు మీకు చదువుంటేగా ప్రపంచ చరిత్ర తెలియటానికి. ముదిగొండ శివప్రసాద్ గారు తెలుగు పండిట్టు, వరల్డ్ హిస్టరీ తెలియదు ఆయనకి, అందుకనే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు ఆయనకి. మైగ్రేషన్ గురించి పిచ్చి పిచ్చ మాటలు చెప్తారు. ప్రేమ్చంద్ గారు కూడా అలాగే పిచ్చ పిచ్చగా ఆయన ముదిగొండ గారు రాసిచ్చాడు అనుకుంటున్న నోట్స్ అది అప్పు చెప్పేశాడు. మైగ్రేషన్ ఎక్కడి నుంచి జరిగింది అంటే ఇండియా నుండి ప్రపంచమంతా నలువేపలకి కూడా వ్యాపించినా 40 వేపలు అవ్వదు, 3 వేపలే అవుద్ది. ఎందుకంటే ఆసియాఖండంలో ఇది ఎక్కడుంది, దక్షిణాన ఉంది, ఎక్కడో కింద అడుగు భాగాన హిందూ మహాసముద్రం దగ్గర ఉంది. ఎక్కడి నుంచి మైగ్రేషన్ ఎట్లా జరుగుద్ది? ఆఫ్రికా నుండి మైగ్రేషన్ జరిగింది. తర్వాత 2వ మైగ్రేషన్ బ్యాబిలోన్ నుంచి జరిగింది అని చరిత్ర తెలియజేస్తుంది వరల్డ్ హిస్టరీ. కనుక మీకు వరల్డ్ హిస్టరీ తెలీదు, మీకు గ్రంథాల గురించి కూడా అసలు అయోమయం. మేము వాదిస్తాం, ఎవడైనా సరే పాస్టర్లు రండి అంటే పాస్టర్లు ఎవడ రట్లా వచ్చేనేమో, వాళ్ళకి రావాల్సిన ఆ కానుకలు దశమ భాగాలు ఆ డబ్బులు జీతాలు అవి పోతాయి అని వాళ్ళకి భయం వేసి రావట్లేదు అండి. కానీ మేమున్నాంగా మాట్లాడటానికి. నిన్న ఆ పల్లె ప్రభుదాస్ గారు మాట్లాడాడుగా ఆన్లైన్లో ఫోన్ చేసి,
నేను డిబేట్ చేస్తాను మీకు రామాయణంలో అని ఎత్తాడలేదో టక్మన్ ఆఫీసర్ అంటే అంటే అతనితో డిబేట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అందుకనే వాళ్ళతో సిద్ధ డిబేట్ చేయాలంటే ఈ పిలకాయలు కాదు ఈ పిలకాకులు కాకుండా సాంశ్వరరావు గారు దిగాలి వడ్డే నవీన్ గారు దిగాలి పల్లి ప్రభుదాస్ హిందూ గ్రంథాల మీద వాళ్ళు మాట్లాడితే క్రైస్తవ గ్రంథాల మీద అనిల్ కుమార్ గారు మాట్లాడతారు నేను వస్తాను జాన్ పాల్ గారు వస్తారు అలాగే కొంతమంది ఉన్నారు వాళ్ళు వస్తారు అందుకని ఏదో ఏమీ తెలియకుండా ఓ వాగేస్తూ ఉంటారు మీరు మీకేం అయోమయో ఇప్పుడు టన్ను గ్రంథాలు కాదు మీరు 100,000 టన్నులు అన్నారు ప్రపంచవ్యాప్తంగా మాకున్న గ్రంథాలన్నీ మీరు చూస్తే ఈ 66 పుస్తకాల మీద కామెంటరీస్ వ్యాఖ్యాన గ్రంథాలని చూస్తే ఈ భూమండలం సరిపోదు అర్థమవుతుందా అని యోహాన్ భక్తుడు చెప్పారు ఆయన గురించి రాయాలని యేసుని గురించి రాయాలని ఉంది కానీ నాకు రాయటం మొదలు పెడితే భూమండలం సాల్దో అన్నారు ఆయన గనుక మీ పిచ్చ పిచ్చ గ్రంథాలు అవి ఆ గ్రంథాల గురించి అయోమయంలో పడిపోయారు మీరు యేసు ఒక యూదుడు మాత్రమే కాదు కానీ యేసు ఒక అనంత శక్తి ఇటర్నల్ పవర్ అని గుర్తు చేసుకోండి సూపర్ నేచర్ పవర్ కలిగిన దేవుడు పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన మా ఆయుధం మాకు ఏ విధమైన ఆయుధాలు అక్కర్లా ప్రార్థనే మా ఆయుధం అందుకనే క్రైస్తవ సంఘాలన్నీ ఇటువంటి సందర్భాల్లో వచ్చినప్పుడు ప్రార్థనలో ఉండాలి తిని బాగా ఒళ్ళు పెంచుకొని ఇప్పుడు పనులు లేవు స్కూల్స్ లేవు ఆఫీసులు లేవుగా చక్కగా ఏసీ ఆన్ చేసుకుని పడుకుంటున్నారు వచ్చే డబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి అందుకని ఈ పిచ్చ పనులు మానేసి ఉపవాస ప్రార్థనలో మీరుండండి ఉపాసనం మా శక్తి ఉపాసన మా శక్తి మీరు బోన్ చేయకపోతే కృషించిపోతారు మీరు మాకు పవర్ పెరిగిపోద్ది ఫిజికల్ పవర్ కాదు స్పిరిచువల్ పవర్ అందుకనే మీ తింగర పుస్తకాలతో యేసుని గెలవలేరు మీ తింగర పుస్తకాలతో మీ తింగర పుస్తకాలకి అన్నీ అయ్యే భూతులను అశ్లీలతగా వాటిలో ఉన్నది భగవంతులు అశ్లీలతలో జీవించారు అందుకని అశ్లీల గ్రంథాలు అవి లిపిలేని పుస్తకాలకు విలువ లేదు తింగర పుస్తకాలతో యేసును మీరు గెలవలేరు కరుణ ఇప్పటికి మేము 1600 భాషలకి లిపి తయారు చేశాం లిపి తయారు చేసే 1600 భాషలకి క్రిస్టియన్ మిషనరీస్ లిపిని తయారు చేసి బైబిల్ని ముద్రించాం ఆ భాషల్లో అర్థమైందా ఆ భాషలన్నీ మా సొంతం ఇండియాలో ఎన్ని భాషలు క్రైస్తవ మిషనరీలు తయారు చేశారో అన్ని భాషలు మా సొంతం మీ సొంతం కాదు కావాలంటే మీ సాంస్క్రిట్కి స్క్రిప్ట్ని తయారు చేస్తాం మేము జర్మనీ నుండి సాఫ్ట్వేర్ తీసుకుని వచ్చి సాంస్క్రిట్కి స్క్రిప్ట్ తయారు చేయగలిగిన సామర్థ్యత దమ్ము మా క్రిస్టియన్స్కి మాత్రమే ఉంది అయితే మేము సాంస్క్రిట్కి స్క్రిప్ట్ తయారు చేస్తే ముందుగా ప్రెస్ మీద ఏంటి బైబిలే ప్రింట్ అవుద్ది బైబిల్ని మేము ప్రింట్ చేస్తాం సాంస్క్రిట్కి లిపిని కనిపెట్టి మేము మొదటిగా బైబిల్ని సాంస్క్రిట్లో మేము ముద్రిస్తాం కనుక ప్రపంచంలో ఒక మహాశక్తి క్రైస్తవ్యం అది నువ్వు గమనించాలి యేసు ప్రభువారు నక్కి నక్కి వెళ్ళటం కాదు పిల్లిలాగా దాగి దాగి ఉండడం కాదు కానీ ఆయన ఉగ్రవాది కాదు ఆయన గొడవలు పెట్టుకునేవాడు కూడా కాదు ఆయన శాంతిమూర్తి ఆయన సమాధానకర్త కనుక ఆయన మరణించడానికే వచ్చాడు కనుక ఆయన మరణించి మాకు మాదిరి చూపించారు అయితే సమాధిలోనే ఆయన శరీరం కృళ్ళిపోలేదు కానీ 3వ దినమున తిరిగి లేచి సజీవుడిగా మృత్యుంజయుడై సజీవుడిగా లేచి పరలోకమునకు ఆరోహణమైన వాడు మళ్ళా అవరోహణమై తిరిగి రాబోతున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును
ప్రతి వ్యక్తి కూడా ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటాడు, ప్రతి మోకాలు ఆయన నామమున వంగును, ప్రతి చెయ్యి కూడా ఆయనకు నమస్కరించును అని వేద గ్రంథమైన బైబిల్ చెప్తోంది, తెలియజేస్తూ ఉంది. కనుక బైబిల్ దగ్గరకు రండి, చదవండి, అర్థం చేసుకోండి, బైబిల్ దగ్గరకు రండి, దేవునితో సమాధానపడండి, క్షమించబడతారని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మళ్ళా తిరిగి రేపు కలుసుకుందాం మరింత సమాచారంతో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి ఈ ఛానల్ని పరిచయం చేయండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.